అతి కీలకమైంది హాట్ సీట్ కనిపించింది కరీంనగర్ అనేది. కరీంనగర్ లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నారు గంగుల కమలాకర్. మరోవైపు గతంలో బీజేపీ అధ్యక్షుడు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఒక సర్పంచ్ పోటీ చేస్తున్నారు. ఒక టఫ్ కాంపిటీషన్ హాట్ సీట్ అంటే కరీంనగర్ అన్నట్టుగా అనిపించింది. బట్ కరీంనగర్ లేదు, కరీంనగర్ లో బీజేపీ రావట్లేదు. గంగులనే రిటైనింగ్ హిస్ సీట్. కరీంనగర్ ఆయన బండి సంజయ్ ఓడిపోతున్నారా లేకుంటే గంగుల కమలాకర్ అక్కడ గెలుస్తున్నారా, ఎట్లా చూడొచ్చు? గంగుల కమలాకర్ గెలుస్తున్నట్టుగానే భావించవచ్చు. బండి సంజయ్ ఓడిపోతాడు కూడా, ఎందుకంటే బండి సంజయ్కి పెద్ద పట్టున్నటువంటి నాయకుడు కాదు. రెండవది 300 కాపు ఓట్లు అనేటువంటి చాలా కీలకం కాన్స్టిట్యూన్సీలో. ఆ కాన్స్టిట్యూన్సీ కరీంనగర్ పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా, ఒకవేళ కనుక బండి సంజయ్ ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే, బీజేపీ అధ్యక్ష స్థానాన్ని అట్లే కాపాడుకుని ఉండి ఉంటే ఖచ్చితంగా అక్కడ గెలిచేటువంటి వాడు. ఎందుకంటే బండి సంజయ్ అభిమానులు, బండి సంజయ్ హిమ్సెల్ఫ్, బండి సంజయ్ కమ్యూనిటీ బీజేపీ పట్ల హ్యాపీగా లేరు. ఇది మొదటిది. రెండవది ముస్లిం ఫ్యాక్టర్ అనేది కూడా చాలా కీలకం. నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ముస్లిం ఓట్స్ని పంచుకోవడం. మూడవది గంగుల కమలాకర్ ఆ ప్రాంతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అంటే నాట్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్, డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ ఇవన్నీ చాలా చాలా కరీంనగర్ స్మార్ట్ సిటీగా చాలా. మీరు కరీంనగర్ వెళ్తే మీ వరంగల్ అనేది దాని ముందు ఎందుకు పనికిరాదు, అంటే ఆ లెవెల్లో కరీంనగర్ అనేది డెవలప్ అయింది. ప్లస్ ప్రజలకు ప్రతి ఇంటికి రీచ్ అయినాయి పథకాలు. కానీ ఇంకోటి కరీంనగర్ మున్సిపాలిటీ చాలా స్ట్రాంగ్, మున్సిపాలిటీలో పూర్తి స్థాయి మెజారిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లది కార్పొరేటర్లది ఉన్నది. వాళ్ళందరూ కూడా ఒకటే పట్టులో ఉన్నారు. మా అంటే ఒక్కొక్క మండలం ఏదో రూరల్ మండలం ఒకటి ఉంటుంది. చాలా బహుశా అది నేను అనుకున్నాను నిజానికి పోటీ నెక్స్ట్ రియల్ ఎస్టేట్ నియరెస్ట్ రైవల్ కాంగ్రెస్ ఉంటుంది అనుకున్నాను. అక్కడ బహుశా అదే రిఫ్లెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అక్కడ టిపికల్ సిచ్యువేషన్ అనేది మీరు చెప్పినట్టుగా మైనారిటీ ఓట్లు ఎంత కీలకమో బీసీ ఓటర్లు కూడా అంతే కీలకం. అండ్ మూడు పార్టీల నుంచి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒకే కమ్యూనిటీ నుంచి చెందిన వాళ్ళు, అది కూడా ఒక ఫ్యాక్ట్. ఎందుకంటే ఒకవేళ 300 కాపు అనే బీసీ సామాజిక వర్గం ఓట్లు కూడా ముగ్గురు కూడా ఆ బీసీ కమ్యూనిటీలో మంచి పేరు ఉన్నటువంటి, అట్లా కూడా డివైడ్ అయిపోయి ఉంటారు ఆ కమ్యూనిటీ అట్లా కూడా. గతంలో చాలా సందర్భాల్లో ఖచ్చితంగా ఒక వెలుమ ఉండేవాడు కరీంనగర్ పోటీలో, ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి. ఇది బీఆర్ఎస్ మొన్న రెండు ఎన్నికల నుంచి దీన్ని మార్చుకున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కావాలని ఈసారి ఇంకొక బీసీ అభ్యర్థిని, ఆయన కూడా చాలా బలమైనటువంటి అభ్యర్థి. ఆయన అంతకుముందు బొమ్మకల్ అనే ఒక గ్రామ సర్పంచ్ ఉన్నాడు. ప్లస్ ముస్లిం మైనారిటీస్ ఉండే ప్రాంతంలో వాళ్ళ వైఫ్ ఏదో ఒక జడ్పీటీసీగా ఉన్నారని చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా మంచి పేరు ఉంది. సో ఇవన్నిట్లలో ముగ్గురు కూడా హేమాహేమీలు ఉండేసరికి బహుశా గంగుల కొంత ఆయన వెయిట్ ఎక్కువ, వెయిటేజ్ ఎక్కువ కాబట్టి కొంచెం ఆయన వైపు ప్రజలు మొగ్గినారని అనుకో. సో అక్కడ టిపికల్ సిచ్యువేషన్ ఏంటంటే మైనార్టీ ఓట్లకు సంబంధించి అదే ప్లేస్ నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మసీదుల్ని మేము తవ్వుతాము, శివం వస్తే ఇది, శివం వస్తే ఇది అన్న చేసినటువంటి క్యాంపెయినింగ్, కీలకమైనటువంటి మైనారిటీ ఓట్లు, బీసీ ఓటర్లు గంగుల వైపే ఎందుకు చూశారు, వీళ్ళిద్దరిని ఎందుకు కాదనుకున్నారు అని అంటే, అంటే మనకు మైనారిటీలను రెండు రకాలుగా అర్థం చేసుకో. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేమే రక్ష అని చెప్తుంది. సరే, ఇది కాంగ్రెస్ పార్టీ గతంలో చూసినారు. కొంతవరకు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్కి వేస్తాం సార్, కానీ ఎమ్మెల్యేకి మాత్రం కేసీఆర్కి వేస్తామని చెప్తాను. ఎందుకు అని అంటే చాలామంది చెప్తున్నది ఏంటంటే గత 10 సంవత్సరాలుగా పరిపాలనలో డిఫరెన్స్ అనేది ఎట్లుంటుంది, ఈవెన్ చివరికి అంత లోతైనటువంటి మాట్లాడని అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇది గవర్నమెంట్ అంటే మేము 10% ఉంటే మాకు 20,000 కోట్లు ఇచ్చినాడు, ఇట్లాంటిదో మాట్లాడు, 2,000 కోట్లు బడ్జెట్లో పెట్టినాడు. ఐ మీన్ బడ్జెట్లో కేటాయింపులు ఒకటి, వీళ్ళని చాలా విశేషంగా ఆకర్షిస్తున్నాయి రెండు పథకాలు. ఒకటి బియ్యం అన్లిమిటెడ్ రైస్ స్కీమ్ అనేటువంటిది, ముఖ్యంగా మైనారిటీలో పేద ముస్లింలకి ఆకలి తీర్చేటువంటి ఒక పెద్ద వరం లాగా కనబడుతుంది. ఇది నేను చాలామంది చెప్పినటువంటి. మూడవది కళ్యాణ లక్ష్మి పెద్దగా, అంటే నిజానికి కళ్యాణ లక్ష్మి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు లేదా పొందిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, అది వేరే సంగతి. అంతకంటే ఎక్కువ షాదీ ముబారక్ తోటి ముస్లింలలో చాలా ఆనందం. అంటే పేద ముస్లిం ఉంటాడు, అరటిపల్ల బండి అమ్ముకుంటాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడు. ఓ 100 మందిని పిలిచి భోజనం పెట్టాలని అంటే ఏళ్ళ రేపు కనీసము 40,000 50,000 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది.
అంటే కట్నం గిట్నం ఇవన్నీ లేకున్నా కనీసం మంచి పెళ్లి గణంగా చేయడం అంటే ఏందంటే ఒక 10 మందిని పిలిచి మంచి భోజనం పెట్టి అందరం ఉండి పని చేయాలి అంటే ఇది చాలా మంది చెప్తుంటారు అంటే మన హిందువులలో ఉన్నంత హంగమ అప్పులు చేసి పెళ్ళిళ్ళను చాలా వైభవం హైఫైగా చేయాలి అని అలా చేసి ఒక భోజనాలకి అంటే ఒక పెళ్లి రోజులకు జరిగే ఒకదానికి 50 లక్షలు ఖర్చు పెట్టేటువంటి కుటుంబాలు మన మిడిల్ క్లాస్ కుటుంబాలు మిడిల్ క్లాస్ కుటుంబాలు కళ్యాణ మండపం బుక్ చేయడానికే 10 లక్షలు అవుతున్నాయి భోజనాలకు ఇంకొక 15 లక్షలు అవుతుంది ఇట్లా ఇట్లా ఆడంబరాలకు పోయేటువంటి ముస్లింలో ఆడంబరం ఉండదు ముస్లింలో చాలా సింపుల్గా మళ్ళా వాళ్ళు వచ్చేసి ఇదనిపించేసి చేస్తుంటారు కానీ భోజనం పెట్టినప్పుడు 10 మందిని పిలిచి వాళ్ళు చాలా ప్రేమతోటి ఇవాళ చాలా కుటుంబాలు ఈ షాదీ ముబారక్ అనేటువంటి స్కీమ్కి కనెక్ట్ అయినారు అట్లాగే ముస్లిం అంటే ముస్లింలకు ఏమొస్తుంది అనే పథకాల కంటే ఎంత భద్రతతో మా జీవితం ఉంది మేము ఎంత భద్రతతో బతుకుతున్నాం ఎంత భయం లేని భయం లేకుండా ఉన్నాం హైదరాబాద్లో మీరు చూడండి ఒక చిన్న ఘర్షణ మత ఉద్రిక్తత ఘర్షణ కూడా కాదు ఎగ్జాక్ట్లీ ఉద్రిక్తత కూడా లేదు మనకు అటువంటిది అటువంటి పరిస్థితిని ఏ ముస్లిం కూడా వదులుకుంటాడని నేను అనుకోను సరే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో అంటేనేమో ముస్లింలు కొద్దిగా మాకు ఒక ఇది ఉంది అనేటువంటి మెజారిటీకి సంబంధించిన ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ నిజామాబాద్లో కానీ వరంగల్లో కానీ కరీంనగర్లో ముఖ్యంగా కరీంనగర్లో కానీ లేదా ఒక బైంసాలో కానీ నల్గొండలో కానీ ఉండేటువంటి ముస్లింస్ మనం ఎంత అనుకున్నా బిక్కుబిక్కు అనుకుంటుంటారు ఎందుకంటే మెజారిటీ మధ్యలో చిన్న కమ్యూనిటీ ఉంటుంది అక్కడ సో వాళ్ళని ఎవరు ఎట్లా ఇది చేస్తారు కాబట్టి ఒక రక్షణగా ఉండే ప్రభుత్వం రక్షణగా ఉండేటువంటి నాయకత్వం అటువంటి అష్యూరెన్స్ ఇచ్చేటువంటి నాయకులు ఉండాలని అనుకుంటారు బహుశా మీరు మనం ఇంకా లోతుల్లోకి మీ సర్వే అనాలిసిస్లో కనుక పోతే నేను అనుకోవడం బహుశా గ్రామీణ ముస్లింస్ ఉండేటువంటి ప్రాంతాలు అన్నింటిలో కూడా మీకు కరీంనగర్లో వచ్చేటువంటి ఫలితమే వస్తుందని నేను అనుకుంటున్నాను అదే రిఫ్లెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను